రైతుల పంట పొలాల్లో నీరు పారితే కొందరు కళ్ళున్నా చూడలేకపోతున్నారన్నారు మంత్రి హరీష్. కాళేశ్వరం ఫలితమేంటో తమ గ్రామాల్లో పారుతున్న నీళ్లను చూస్తే తెలుస్తుందన్నారు. సిద్దిపేట శివారులో ఉన్న ఎల్లమ్మగుడి నుంచి ఇల్లంతకుంట రోడ్డు విస్తరణ పనుల శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్. పంటలకు నీళ్లు అందించాలని కేసీఆర్ తమకు అవకాశం ఇచ్చారన్నారు. చివరి రైతు వరకు నీరు అందించేలా అధికారులు చొరవ చూపాలన్నారు మంత్రి హరీష్. నిజంగా కేసీఆర్ గారు రాకపోతే తెలంగాణ రాకపోతే ఇంత ఫాస్ట్ గా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అయితుండరా? మన రైతులకు ఇంత మంచి పంటలు పండుతుండరా? ఎప్పుడంటే అప్పుడు గేట్ ఎత్తుతున్నాం, కాలువల నీళ్లు తీసుకుపోయి మన చెగడాములు చెరువులు వాగులు పొలం వాకిట్లోకి నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కలిగింది. కానీ కొంతమంది ఏం మాట్లాడుతున్నంటే వాళ్ళకు ఓర్చుకోలేకపోతున్నారు. రైతుల పంట పొలాల్లో నీళ్లు పారుతుంటే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళ కళ్ళు ఎర్రబడతా ఉన్నాయి, వాళ్ళు ఓర్చుకోలేకపోతుంది. ఈ ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఇంత అద్భుతంగా లాభం జరిగి రైతులకు మేలు జరిగితే దాన్ని ఓర్వలేక ఇవాళ రైతులు మరి రైతులకు మంచి జరుగుతుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతా ఉన్నాయి. నిజంగా ఈ నీళ్లు వదలకపోతే ఇంత పంట పండునా? ఇంత గొప్ప అవకాశం వస్తున్నా? దీని రైతు సోదరులందరూ కూడా ఇవాళ గమనించాలి. కాళేశ్వరంతో ఒక ఎకరం బాగలేదు, కాళేశ్వరంతో రైతులకు ఉపయోగం లేదని హైదరాబాద్ లో ఢిల్లీలో కూర్చొని మాట్లాడు కాదు, గల్లీలోకి వచ్చి మా రైతులను కలవండి, లాభం జరిగిందా లేదా చెప్తారు. కాళేశ్వరం ఫలితాలు మా రైతులకు అందినాయా లేదా? పండిన పంట చూడండి, పచ్చటి పొలాలను చూడండి, కాలువల్లో పారుతున్న నీళ్లను చూడండి, నిండైన చెరువులను చూడండి, పొంగి పొర్లుతున్న చెడ్డాములను చూడండి. కాళేశ్వరం ఫలితం ఏదో అర్థమైంది. మరి రోడ్డు రాబోయే రోజుల్లో మనం చిన్నకోడు దాకానే కాదు, దీన్ని మనం ఇల్లంతకుంట దాకా కూడా విస్తరించుకునే కార్యక్రమం కూడా చేసుకుందాం. దీన్ని ఇప్పుడు మొదటి దశలో ఎల్లమ్మగుడి నుంచి చిన్నకోడు దాకా చేసుకుంటున్నాం. దీంట్లో బటర్ఫ్లై లైట్లు కానీ ఫుట్పాత్లు కానీ చక్కగా ఈ రోడ్డు అభివృద్ధి జరుగుతుంది. దీనికి అందరూ కూడా సహకరించండి. మరి మా చైర్మన్ రాజనాథ్ గారు కూడా కోరినట్టు, మంజుల గారు కోరినట్టు తప్పకుండా నష్టపోయేదాన్ని మినిమైజ్ చేస్తూ వారికి కూడా సాయశక్తుల ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారం